హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అదృష్టం అంటే ఆస్తి అంతస్తులు కాదు అదృష్టం అంటే మన దగ్గర ఏమీ లేకున్నా మనల్ని మనస్ఫూర్తిగా అభిమానించే వారి కలిగి ఉండటం మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు అలా ఉంటారు అనుకోవడం భ్రమ మనిషికి నిజంగా జీవితాంతం తోడు నిజంగా తోడుండే తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు కొన్ని బాధలు ఆస్వాదించాలి అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది కొన్ని మాటలు భరించాలి అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది ఉన్నది ఉన్నట్లు చెప్పేవాళ్లను దూరం చేసుకుంటాం లేనిది ఉన్నట్లుగా చెప్పేవాళ్లను తేలిగ్గా నమ్మేస్తాం మన నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్లను దూరం చేసుకుంటాం అదే జీవితం మనకు మంచి అనిపించింది మాత్రం చెయ్యాలి కానీ మనం మంచి అనిపించుకోవడానికి చెయ్యకూడదు చిరునవ్ చిరునవ్వు మౌనం అనేవి రెండు గొప్ప ఆయుధాలు చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే మౌనం ఎన్నో సమస్యలని మన దగ్గరికి రాకుండా చేస్తుంది పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు విమర్శించే వారందరూ శత్రువులు కారు పొగడ్తలు వెనుక అసూయ ద్వేషం కూడా ఉండవచ్చు విమర్శ వెనక ప్రేమ ఆప్యాయతలు కూడా ఉండవచ్చు నీ డబ్బులను చూసి నిన్ను గుర్తించేవాడు ఎప్పటికీ నీ స్నేహితుడుగా ఉండలేడు నీ మనసును చూసి నిన్ను అభిమానించే వాడు ఎప్పటికీ నీ శత్రువుగా మారలేడు ఒక విష ఒక నిమిషంలో జీవితంలో ఏమీ మారదు కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్నే మార్చేస్తుంది మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తికత్వం వ్యక్తిత్వం మన వలన ఒకరు బాధపడుతున్నారంటే అది మన గుణం బాధలో ఉన్న ప్రతి మనిషి కోరుకునేది ఒక ఓదార్పు మాత్రమే ఎక్కువగా మరిగిస్తే నీళ్లు ఆవిరైపోతాయి అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి జీవితం మీద ఆశతో కాదు కసితో కోపంతో బ్రతకాలి ఇక్కడ బ్రతకాలి అంటే యుద్ధం చేయాల పోరాడాలి భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరి పారేస్తుంది విజయం పొందాలనుకున్న వారు ఎప్పుడూ నిరాశకి గురికాకూడదు ఉత్సాహంతో ఉండాలి ఆపేసి ఓడిపోయిన వారు ఉన్నారు కానీ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రారంభించిన పని మధ్యలో వదలని వారు ఎప్పటికీ ఓడిపోరు మార్పు నిన్ను గౌరం గమ్యం వైపు వేస్తే ఓర్పు నిన్ను గెలుపుకి దగ్గర చేస్తుంది ఒక విషయం గురించి పూర్తిగా నీకు తెలియనప్పుడు మౌనంగా ఉండడమే మంచిది ఎవరినైనా నిన్ను ఒక్కసారి మోసం చేస్తే ఆ పాపం వారిదే అవుతుంది కానీ నువ్వు రెండుసార్లు మోసపోతే ఆ లోకం నీలోనే ఉంది ఆ లోపం నీలోనే ఉంది ఒకరికి మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు మాత్రం చేయకూడదు వందమంది వంద రకాలుగా చెప్తారు అవన్నీ పట్టించుకుని ప్రశాంతతను కోల్పోవద్దు నీ అం చెప్పింది చెయ్యి ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చేయదు గొడవకి అవకాశం ఉన్న సమయంలో మౌనంగా ఉండండి గొడవ తప్పదు అనుకుంటే బయటకు వెళ్ళండి కానీ బంధాన్ని నిలుపుకోండి ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపు అవుతుందో ఎవరి దగ్గర మన బాధలు చెప్తే సగం అయిపో అవుతాయో ఎవరిని కలిస్తే మనం ప్రశాంతంగా ఉంటామో వారే మన నిజమైన ఆత్మీయులు తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడటం గొప్ప విషయం నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి అబద్ధాలు ఎప్పుడు తీయగానే ఉంటాయి దురదృష్టం ఏమిటంటే నిజాలు మాట్లాడేవారు చెడ్డవారైపోతారు అబద్ధాలు చెప్పేవారు మాత్రం మంచివారు అవుతారు జీవితంలో మీరు ఎవరినైతే హద్దులు మీరు ప్రేమిస్తారో ఆ ప్రేమను మిమ్మల్ని జీవితాంతం ఏడిపిస్తుంది కోపంగా మాట్లాడే వాళ్లను నమ్మవచ్చు కానీ మనసులో ఏదో పెట్టుకుని నవ్వుతూ నటించే వాళ్ళని మాత్రం నమ్మకూడదు పరిస్థితులు మారాలంటే నువ్వు మారాలి అవి బాగుపడాలంటే నువ్వు బాగుపడాలి మారుతున్న ప్రపంచంతో పాటు మనము మారాలి అందరికీ మంచి చేసేవాడు ముందుగా చేశాను అని చెప్పడు చేశాక నేనే చేశాను అని చెప్పడు అలాంటి వారిని మనమే గుర్తించాలి గౌరవించాలి ఈరోజు నువ్వు శక్తి శక్తివంతంగా ఉండవచ్చు కానీ గుర్తుపెట్టుకో కాలం అనేది నీకన్నా శక్తివంతమైనది ఎంత కష్టపడుతున్నావో చెప్పకు ఎంత పని పూర్తయిందనేది చెప్ప చెప్పు అన్నది చెప్పు భయపడుతూ కూర్చుంటే బ్రతకలేము తప్పు ఒప్పు ఒక అడుగు వేసి చూడు గెలుపు అయితే నిన్ను ముందుకు నడిపిస్తుంది ఓటమి అయితే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది Thanks for watching my channel. Bye.